ఈ ఏడాది ఇంగ్లాండ్ యువ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ ప్రదర్శన ఇప్పటి వరకు అద్భుతంగా అయితే ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో తన ప్రతిభ కనబరిచాడు. అదే సమయంలో పాకిస్తాన్ తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీ తో విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో బ్రూక్ 5వ స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ ఫామ్ ను చూస్తుంటే అతను ఈసారి ఐపీఎల్ 2025 మెగావేలంలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తాడని తెలుస్తుంది. హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2023 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. అతను తమ జట్టులో భాగస్వామ్యం చేయడానికి ఫ్రాంచైజీ 13.25 కోట్లు వెచ్చించింది. అయితే సీజన్ లో ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయాడు. ఐపీఎల్ 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి బ్రూక్ ని చేర్చుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అతను తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈసారి మెగావేలంలో హ్యారీ బ్రూక్ అమ్మకానికి వస్తాడని తెలుస్తోంది. అతనిని కొనుగోలు చేయడానికి చాలా జట్లు పోటీ పడవచ్చు. ఆ జట్లవే చూద్దాం. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎల్లప్పుడు వారి బలహీనమైన లింక్. ఈసారి మెగావేలంలో కొందరు బలమైన బ్యాట్స్మెన్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్ ప్రయత్నిస్తోంది. హ్యారీ బ్రూక్ అతనికి గొప్ప ఎంపికని నిరూపించవచ్చు. పంజాబ్ కింగ్స్ తమ జట్టులో బ్రూక్ ని చేర్చుకోవడం ద్వారా తమ బ్యాటింగ్ ధాటిని బలోపేతం చేసుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ లో తుఫాను బ్యాటింగ్ లో బ్రూక్ నిపుణుడు. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ 2024 లో గుజరాత్ టైటన్ ప్రదర్శన చాలా పేలవంగా అయితే ఉంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడంలో ఆ జట్టు విఫలమైంది. హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేయడం ఐపీఎల్ 2025 మెగావేలంలో గుజరాత్ కు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడవచ్చు. హ్యారీ బ్రూక్ ప్రస్తుత ఫామ్ ని చూస్తుంటే ఈ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ను వేలంలో వేయడానికి గుజరాత్ వెనుకాడదు. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2025 వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫ్యాబ్ డుప్లిసెస్ గ్లెన్ మాక్స్వెల్ ను విడుదల చేయవచ్చు. ఈ ఇద్దరు దిగ్గజాలను విడుదల చేసిన తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ మామూలుగానే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫ్రాంచైజీలు బలమైన బ్యాట్స్మెన్లను జట్టులో చేర్చుకోవాల్సి ఉంటుంది. హ్యారీ బ్రూక్ జట్టుకు ఉపయోగకరమైన ఆటగాడిగా నిరూపించుకోగలడు. మొదటి టైటిల్ గెలుచుకోవడంలో హ్యారీ బ్రూక్ సహాయపడతాడని మనం చెప్పుకోవచ్చు. మరి హ్యారీ బ్రూక్ గనక ఐపీఎల్ 2024 మెగా యాక్షన్ లోకి వస్తే ఏ టీమ్ లోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.